దేవుని నామమున అందరికీ శుభములు. తపస్సు కాల మూడవ శనివారము. నేను మీ నుండి కోరినది ప్రేమ గాని బలులు కాదు. మొదటి పఠనము హోషేయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రజలు ఇట్లందురు, మనము మరల ప్రభువునొద్దకు పోవుదుము. అతడు మనలను చీల్చివేసెను, కాని ఇప్పుడు మనలను బాగుచేయును. అతడు మనలను గాయపరచెను, కాని ఇప్పుడు మన గాయములకు కట్టుకట్టును. 2-3 రోజులలో అతడు మనకు జీవమును దయచేయును, ఇక మనము అతని సన్నిధిలో వసింపవచ్చును. మనము ప్రభువును తెలుసుకును యత్నము చేయుదుము. వేకువ వచ్చునంత నిశ్చయముగా, వసంతకాలపు వానలు వచ్చునంత నిక్కముగా అతడు మన చెంతకు వచ్చును. కాని ప్రభువు ఇట్లనుచున్నాడు, ఎఫ్రాయిము నేను మిమ్ము ఏమి చేయుదును? యూదా ప్రజలారా నేను మిమ్ము ఏమి చేయుదును? మీరు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచువలి, వేకువన విచ్చిపోవు పొగమంచువలి క్షణికమైనది. కావున నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని. నేను విధించు తీర్పును గూచి, నేను పంపు శిక్షను గూచి వారిచే మీకు సందేశము చెప్పించితిని. నేను మీ నుండి కోరునది కారుణ్యము గాని బలులు కాదు, దైవజ్ఞానమును గాని దహన బలులు కాదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవుడు మీ నుండి కోరినది ప్రేమ గాని బలులు కాదు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనము వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కినవారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు శుంఖరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడును, వ్యభిచారిని కాను, ఈ శుంఖరి వంటివాడును కాను. అందులకు నీకు కృతజ్ఞుడను, నేను వారమునకు 2 మారులు ఉపవసింతును, నా ఆదాయములు 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. శుంఖరి దూరముగా నిలువబడి కనులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కరుణింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ శుంఖరియే కాని ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలయనా, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.